మేడ్చల్లోని హనుమాన్ నగర్ నుండి లేబర్ పని కోసం విజయ అనే మహిళను తీసుకెళ్లి మానభంగం చేసి అనంతరం హత్య చేసి ఒంటిపై ఉన్న నగలు తీసుకుని పరారైన నిందితుడు కొడుదుల రవికుమార్ ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బాధితురాలు ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి మదావత్ పన్ని ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెల్లవారుజామున రైల్వే గేట్ వద్ద మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసును ఛాలెంజ్ గా తీసుకుని బాలనగర్ ఎస్ఓటి సహాయంతో మేడ్చల్ పోలీసులు కొడుదుల ఎల్లప్ప అలియాస్ రవికుమార్ అనే కర్ణాటకకు చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఇప్పటికే ఇలాంటి కేసులు 4 నమోదైనట్లు బాలనగర్ డీసీపీ పద్మజ తెలిపారు. 2010లో మాదాపూర్, 2011లో సనత్ నగర్, 2013-15లలో పెద్దేముల్ పిఎస్ వికారాబాద్ లో నమోదయ్యాయి. ఈ కేసుల్లో చోరీ చేసి కుదువ పెట్టిన సొమ్ము పోగా మిగిలిన బంగారు ఆభరణాలు వెండిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర క్రిమినల్ ని అరెస్టు చేసిన ఎస్ఓటి పోలీసులకు డీసీపీ చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ ని అందించారు. బేసిక్గా ఇది 722/2020 క్రైమ్ నెంబర్లో మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 18వ తారీఖు అరౌండ్ 12 o'clock ఒక విమెన్ మిస్సింగ్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మిస్ అయినటువంటి లేడీ ఉదావర్ విజయ 22 ఇయర్స్ ఉంటుంది. సో ఈమె మిస్ అయిందని చెప్పి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద స్టేషన్లో 766 అనే క్రైమ్ నెంబర్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీని తర్వాత వారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అంటే తల్లి తర్వాత ఇద్దరు పిల్లలు ముగ్గురు కూడా 17వ తారీఖు అరౌండ్ 9 గంటల ప్రాంతంలో మేడ్చల్లో ఉన్నటువంటి లేబర్ అడ్డాలో నిలబడి ఉండాక ఒక వ్యక్తి వచ్చి పని కావాలి అని చెప్పి అడగడము, అది ఏం పని అని చెప్పి ఇంట్లో కొంచెం క్లీన్ చేసే పని ఉందని చెప్పి అడిగితే ముగ్గురు బయలు వస్తామని చెప్తారు. అయితే నాకు అవసరం లేదు, ఒక అమ్మాయి కావాలి, ఒక వ్యక్తి కావాలి అని చెప్పి తల్లిని తర్వాత ఒక సిస్టర్ని కన్విన్స్ చేసి ఈమెని బైక్ మీద తీసుకొని వెళ్తాడు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఇల్లు ఎక్కడ అనేది మాత్రము ఆమెకి చెప్పలేదు. సో యాజ్ యూజువల్ లేబర్ అడ్డాలో ఈ విధంగా తీసుకెళ్తారు. తర్వాత పని చేసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి రావడం మామూలే కాబట్టి వాళ్ళు కూడా పెద్ద దానికి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఏమి తీసుకోలేదు. అయితే ఈ తల్లి చెప్తుంది నేను ఉద్యోగం వస్తాము లేదంటే ఈ అమ్మాయిని కూడా కోర్టు తీసుకెళ్ళమని చెప్తే లేదు లేదు నాకు ఈ ఒక్కరే చాలు అని చెప్పి ఆ ఇద్దరు సిస్టర్స్లో కూడా ఒకరిని మాత్రమే అంటే ఈ విషయం ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో ఈమెని అతను ఐడెంటిఫై చేసుకొని ఆమెనే తీసుకెళ్తాడు. అయితే ఆ రోజు ఈవినింగ్ అవుతుంది, నైట్ అవుతుంది, ఈమె సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంటికి వస్తుంది అనుకున్నట్టే రాలేదు. సో రాత్రంతా వెతుకుతారు, మళ్ళీ అందరికీ వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ లేకుండా వెతికిన తర్వాత నెక్స్ట్ డే మనకు 18వ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లేబర్ అడ్డా మీద ఇలాంటి తీసుకెళ్ళడము మనిషి రావడం లేదు అని అంటే ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటివి చాలా కేసెస్ అయ్యాయి. సైబరాబాద్